వాడు వచ్చిపోతూనే ఉన్నాడురా, ఇంటి పొట్టు ఉండాలి నీకు తీరికేది? ఇదిగో అబ్బాయి, నీ విషయం అంతా నాకు తెలిసింది, త్వరలో పప్పన్నం పెట్టించి ఏర్పాటు చేయించు. ధన్యవాదాలు బాబాయ్. మధ్యాహ్నం భోజనానికి ఉన్నామంటే నా చేత పప్పండి కొట్టిస్తా. నీ వేళ కోడ మాటలకేం గాని, నువ్వు అమ్మాయిని చూసుకున్నావు బాగానే ఉంది, మరి ఆ మురళీబాబు విషయం నువ్వే చూడాలి. మరి చాలా ఈజీ బాబాయ్, వాడు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెట్టావు, వాడి మెడల వంచి పెళ్లి కొప్పించే బాధ్యత నాది. నిజంగా ముమ్మాటికి? నిజంగా ఒప్పిస్తావు? ముమ్మాటికి. కథ ఇందాక పెద్దవాళ్ళ ముందు ఏం చెప్పాలో తెలియలేదు, అందుకే నీ ఫోటో అలా విసిరేశాను. కోపం వచ్చిందా? చచ్చా, అలా కోపగించుకోకూడదు, తప్పు. బాబాయ్ నీకు నచ్చిందా అని అడగ్గానే చాలా బాగా నచ్చింది అని చెప్పాలనుకున్నాను. దాదా, నిన్ను ఇలాగే చూస్తూ ఉంటే నీ మాటలు కూడా వింటున్నట్టుగానే అనిపిస్తోంది. అలాగే అండి. కనిపించే నీ రూపం, వినిపించే నీ గొంతు నన్ను ఇంకా పరవశింపచేస్తున్నాయి. జీవితాంతం నిన్ను ఇలాగే నా గుండెల్లో దాచుకోవాలనుంది. ఏమిటది నీ గుండెలో ఎనపెట్టా బెరువ దాచుకోవడానికి? అదే, నేనేం దాచుకోలేదే. నేను దాచుకోలే. మరి ఏ లేదు చూసారా? ఏం లేదు. మరి అక్కడ ఈ చేతిలో ఏమీ లేదు. ఉండు, మన అంతా చెప్తాను. నాన్న నాన్న మురళి కొవ్వి కొట్టుకుంటున్నాడు. బాబాబు నీకు పుణ్యం ఉంటుందిరా, బాబాయ్తో మాత్రం చెప్పకరా. చెప్పద్దు, చెప్పను కానీ మరి అయితే మనం చేసుకుంటావా? నీకు గుడ్ న్యూస్ చెప్పనా? అరే నేను కూడా నీకు గుడ్ న్యూస్ చెబుతా అనుకున్నాను. అయితే నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్ గా ముందు నువ్వే చెప్పాలి. లేడీస్ కోరిక తీర్చాలంటారు, నువ్వే చెప్పాలి. సరే బాబు, కోపం వస్తే నీతో గొడవ గానీ, నా ఫ్రెండ్ లేడు మిస్ మురళి, నా బాసం ఫ్రెండ్, వాడు ఒక మంచి అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది, రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నావు. నిజంగానా? అయితే మురళికి నా తరపున కంగ్రాట్స్ చెప్పు. నేను చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఏది? నువ్వు చెబుతావే నాకు తెలియడానికి. జీవితంలో నేను కోరుకునేది రెండు, ఒకటి నీ భార్య నవ్వాలని, రెండోది స్టేట్స్ కెళ్ళి చదువుకుని పెద్ద చైల్డ్ స్పెషలిస్ట్ గా తిరిగి రావాలని. సీట్ దొరికిందో? ఈ నెలాఖరికి నేను వెళ్ళిపోవాలి. రెండేళ్ళు అక్కడ ఉంటే చాలు, నేను పీడియాట్రిషియన్ అయిపోతాను. జ్యోతి, ఒకవైపు నీ సీట్ దొరికింది చాలా సంతోషంగా ఉన్నా, మరోవైపు రెండేళ్ళు నిన్ను చూడకుండా ఎలా బ్రతకాలని చాలా బాధగా ఉంది. రెండేళ్ళగా కళ్ళ ముందు కనిపించకపోయినా నేను రోజు వస్తూ ఉంటాను. ఎలా వస్తా? రోజు ఎమర్జెన్సీ ప్లేన్ లో ల్యాండ్ అవుతావా? నీ కళ్ళలో వస్తా. వీడు పెళ్లి చేపలు దేవుడు వరకుగానే కాళ్ళు పట్టేస్తున్నాయి కాళ్ళు. చూడ్డానికి కొత్తలా అంటున్నారు, ఊరికి చుట్టాలా ఆఫీసర్లా? పెళ్లి చూపులో అండి. ఎవరింటి బాబు? రంగమ్మ గారని. ఓహో, శ్రాదమ్మని చూడ్డానికి వెళ్తున్నారా? పిల్ల మాత్రం చూడడానికి పీటపట్లు ఆడిపోతా బంగారు బొమ్మలా కొట్టదండి. కానీ జాతకం ఏంటో గాని నాగుపోలంటండి. చూడ్డానికి వెళ్ళిన అబ్బాయిల కళ్ళలోకి ఇలా చూసింది అనుకోండి, కాట వేయడం కాయటికి వెళ్ళిపోవడం ఖాయం. మరి తమరు ఇంకా ఉన్నారు? మా చిన్నబాబు గారు ఇలాంటి పనులు చేయలేదు. ఎవరయ్యా నువ్వు? పెళ్లి కావాల్సిన ఆడపిల్ల మీద ప్రచారం ఏమిటి? నాన్నగారు మీరు ఊరుకోండి, చూడండి నాగుల గారు. చిన్నకాపు గారు. సరే చిన్నకాపు గారు, ఇప్పుడు ఆ పిల్లలు చూస్తేనే కాటేస్తుందా, చేసుకుంటే కాటేస్తుందా? అదే, చూసుకుని చేసుకుందాం అనుకుంటే మురళి పరిస్థితి మరి ఇష్టం. నాకు చాలా భయంగా ఉందా? నాకు కూడా భయంగా ఉందా. నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. సార్ మా ఇద్దరికి భయంగానే ఉంది, తమరు అలా చెప్తే అలా చేస్తాం. వెళ్తాను, మాకేం అభ్యంతరం లేకుండా ఎలాగ వెళ్ళాల్సిందే, కాకపోతే మేము వస్తామని పాపం చాలా కష్టపడి పలహారాలు చేసుకుంటారు కదా, మరి అవన్నీ తినకుండా వెళ్ళటం మర్యాద కాదు కదండి. అందుకని మీరు ఇక్కడే ఉండండి, మేము తినగా మిగిలిన పలహారాలు ఉంటాయి చూడండి, అవన్నీ మూట కట్టుకొచ్చి మీకు ఇస్తాం. వృత్తి ఉంటాను. చూడండమ్మా, మన వెంకయ్య మీ అమ్మాయి గురించి అంతా చెప్పాడు, అమ్మాయి ఫోటో కూడా చూశాం. అబ్బాయికి మాకు మీ అమ్మాయి మనస్ఫూర్తిగా నచ్చింది, పోతే ఏదో మీ తృప్తి కోసం ఇలా చూడడానికి వచ్చామంతే. అంతే అంటే మరీ అంతే కాదనుకోండి, ఆ పిల్ల ఫోటో చూసిన దగ్గర నుంచే మా వాడు కలవరింతలు మొదలెట్టాయండి, మా నిద్ర లేకుండా పోయింది. అందుకని పిల్లను ఒక్కసారి కళ్ళారా చూపిస్తే వాడు కలవరింతలు మానేస్తే మేము మనసు ఎందుకు నిద్రపోవచ్చని. అయితే ధర్మయ్య, తొందరలో ముహూర్తాలు పెట్టించేయడం మంచిది. శుభస్య శీఘ్రం, మేము మా ఊరెళ్ళి శాస్త్రి గారితో మాట్లాడి వెంటనే ఉత్తరం రాస్తాను. మరి ఇంక లేద్దామా? అలాగే కాఫీ తీసుకోండి బాబు. వద్దమ్మా, కత్తితే అతగదంటారు, మళ్ళీ వస్తాంగా. పోతే చిన్న మనమండి, పిల్ల పిల్లవాడు ఏదైనా ప్రైవేట్ గా ఒక డైలాగ్ మాట్లాడుకోవడం మీకేం అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం బాబు, మాకు లేదండి.
డైలాగ్ మాత్రమే నో డ్యూయట్స్. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. మా ఊళ్ళో ఒక దుర్మార్గుడు, నేను నష్టజాతకురాలని. ఆ విషయాలన్నీ నాకు తెలుసండి. నేను చదువుకున్న వాడిని. మూర్ఖుల మాటల్ని, మూఢ నమ్మకాల్ని నమ్మి మీలాంటి అమ్మాయిని వదులుకోలేను. నేను వస్తానండి. ఐమ్ సారీ అండి. మా చెడ్డ ఆకలి వేసేస్తుంది. ఈ పెళ్లి కొడుకులు ఎప్పుడు వస్తారో ఏటో. హాయ్ బాబు, వచ్చేస్తున్నారండి. నువ్వు వచ్చేస్తారా? రండి బాబు, రండి. ఏం పేదర్లు, మార్జాతకురాలు చూసారా? కళ్ళెదురుకుండా కనపడుతూ ఉంటే చూడకుండా ఇలా ఉంటామండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. మీరు చెప్పినట్టే పిల్ల మాత్రం తూచే తప్పకుండా రంభలాగా ఉందనుకోండి. పిడపల్లి ఆగిపోతాను, ముందే చెప్పాను కదండి. కాకపోతే జాతకమే పాపం. జాతకాల గురించి మీకు బాగా తెలుసండి. హాయ్ బాబు, ఆరు తాతగారు జాతక చెమండి. జాతక సునకం. ఎంత మంచి పేరు అంటారండి. ఒరే అప్పగా, ఆ పేరు గుర్తెట్టారో మనకి? ఏంటి అందుకనే బుధుణ్ణి, కుజుణ్ణి, భూముణ్ణి పట్టిపోగట్లేసాను. ఆ పిల్ల జాతకం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. చూడండి, ఆ పిల్ల జాతకం మాత్రం చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. మరి తమ జాతకం అంటే తమకు తెలుసా? బ్రహ్మాండంగా ఇలా ఏం చేస్తానో నాకు తెలుసు, ఇలా ఎవరిని కలుస్తానో నాకు తెలుసు, ఇలా ఏం తింటానో ఏడాది కిందే తెలుసు. ఇవాళ ఏం తింటారో ఏడాది కింద తెలుసు. మీరు లడ్డు పలారాలు తెచ్చుంటారు, తింటాను. ఎలా చూస్తావే? అమ్మ నాకు భయం వేస్తాంరా. నువ్వే వేయి. ఆయన భయం వేస్తున్నట. మీరయ్యండి. అది కాకినాడ కాజా అండి. ఇది బాంబే అలవా అండి. అమాయకులైన ఆడపిల్ల మీద అభండాలు వేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని చూస్తావు. ఇగో మా మురళి ఆ రాత్రి పెళ్లి చేసుకుని తిరుతాడు. మళ్ళీ ఆ పిల్లల గురించి ఒక మాట నాడు తెలిసిందో, నీ పల్లెని పచ్చపద్ద చేస్తాను. జాగ్రత్త అనుకున్నావు. సూత్తాను సూత్తాను, ఇల్లు అలగ్గానే పండగ కాదు పేపరు, పెళ్లి కావాలి కదా. లడ్డూలు తింటుంటే ఎక్కడికి వెళ్ళావురా? మీకు సరిపోవని. ఎలా ఉన్నాయండి? ఎలాగున్నాయా? ఎలాగున్నాయా? డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, నమస్కారం. ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడానికి రెండు కారణాలున్నాయి. మొదటి కారణం మీ అందరికీ తెలుసు, మా చిరంజీవి జ్యోతి చిల్డ్రన్స్ స్పెషలైజేషన్ కోర్స్ చదవడానికి అమెరికా వెళుతున్న సందర్భం ఇది. ఇక రెండవ కారణం మీకెవరికీ తెలియదు. మా చిరంజీవి మనసారా కోరుకున్న వ్యక్తి, నాకు అల్లుడు కాబోతున్న వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. మీకు పరిచయం చేస్తాను. బాబు కిరణ్, చిరంజీవి కిరణ్. వీరి వివాహం నిజానికి అమ్మాయి అమెరికా వెళ్లకముందే జరగాలి, కానీ వ్యవధి లేనందున అమెరికా నుంచి అమ్మాయి రాగానే జరిపిస్తాను. ఆ వేళ ఇంతకంటే ఎక్కువ మంది ఆత్మీయులు ఇంకా ఎంతో మనఃపూర్వకంగా వచ్చి ఈ చిరంజీవుల్ని వివాహంలో ఆశీర్వదించవలసిందిగా ముందుగానే మీ అందరినీ కోరుకుంటున్నాను. భోజనానికి లేవండి. కంగ్రాచులేషన్స్ బ్రదర్. ఏంటో కొత్తగా? కంగ్రాచులేషన్స్ సార్. నేను మన పెద్ద ఫ్యాక్టరీకి చిన్న జనరల్ మేనేజర్ని. మీ కాబోయే ఆలు మగలిద్దరు త్వరలో భార్యాభర్తలు కావాలని ఈ ఆనంద బాష్పాలతో కోరుకుంటున్నాను. అమ్మాయి ఇకపోతే మీ నిశ్చితార్థం జరగడానికి మూల పురుషుణ్ణి, మూల కారకుణ్ణి నేనేనని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ప్రేమ విషయం కనిపెట్టి పెద్దకి రిపోర్ట్ చేయగలిగారు.